కావ్య, వస్తువు కనిపించేది మన కట్టెంత కూడా స్కూల్ టీచర్ కదా. అవును, టీచర్ని పలకరిద్దాం. టీచర్, గొంతపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు చెట్లు ఇస్తుంటే తీసుకొని వెళ్తున్న రాణి తీసుకొని వెళ్తున్నది. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి తనకి చాలా చెమటలు పట్టాయి. నేను కూడా మొక్కలు తీసుకొని మా ఊరి కట్టెన గూడెం వెళ్దామని వస్తున్నాను. అవును టీచర్, ఇది వర్షాకాలం కదా, వాతావరణం చల్లగుంటుందని బయలుదేరాను. చాలా ఎండగా ఉంది. ఈ దారిలో చెట్టు నీడలో నిలబడదామంటే ఒక్క పెద్ద చెట్టు కూడా లేదు. అవును రాణి కావ్య, ఈ దారిలో ఏ ధర్మాత్మను నాటాడో ఇక్కడ మాత్రమే ఒక్కటే ఒక పెద్ద చెట్టు ఉంది. రండి, చెట్టు నీడలో నిలబడదాం. అవును రాణి, చెట్లు ఎక్కువ లేని ఊళ్ళల్లో వర్షాలు సరిగ్గా పడవు. వాతావరణం వేడిగా ఉంటుంది, గాలి కాలుష్యం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ వర్షాకాలంలో ఈ రోడ్డుకి రెండు వైపులా మొక్కలు నాటుదాం. ఊళ్ళో అన్ని చోట్ల మొక్కలు నాటుదాం. అలాగే టీచర్. మనతో పాటు మన భావి తరాల వాళ్ళు కూడా తింటారు కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా బాగా చెప్పినారు. నాటిక ద్వారా, పాట ద్వారా చెప్పినారు. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయితే మనకు స్వచ్ఛత ఈ సేవలో ముఖ్యంగా రెండు కార్యక్రమాలు చేస్తాం. చాలా కార్యక్రమాలు చేస్తాం కానీ ముఖ్యంగా రెండు. ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఎవరు చేసుకుంటారు? మనకు మనమే చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? పొద్దున లేచినప్పటి నుంచి కాలకృత్యాలు చేస్తాము, పళ్ళు తోముకుంటాము, స్నానం చేస్తాము, తల దువ్వుకుంటాము, బట్టలు ఉతికిన బట్టలు వేసుకుంటాము, మంచి చేతులు కడుక్కొని వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా మట్టి తల్లి అదను చీల్చుకొని మొలకనై పుండు మోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి. ఇప్పుడు ముందుగా కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఐదు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కూచి పోటీ, వ్యాస రచన పోటీ, డ్యాన్స్ పోటీ, తర్వాత స్పోర్ట్స్, తర్వాత ఉపన్యాసం, తర్వాత మనకు తడి పొడి చెత్త మీద, పరిసరాల పరిశుభ్రత మీద వాళ్ళకు ఒక క్లాస్ కూడా చెప్పడం జరిగింది. ఇది కొత్తపల్లి ఒక స్కూల్లోనే కాదు, అన్ని స్కూళ్ళ మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ విశేషం చేస్తున్నాము మన హెచ్ఎం గారి ద్వారా. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే పిల్లలకు మంచి అవగాహన, స్వచ్ఛత మీద మంచి అవగాహన వస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా 15 రోజులు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 తారీఖు వరకు, గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంలో 15 రోజులు దాదాపు 150 ఈవెంట్స్ కార్యక్రమాలు అనేవి మన గుమ్మడిదల మండలంలో జరుగుతాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జరుగుతాయి కాబట్టి అందరూ ప్రజలందరూ భాగస్వాములై స్వచ్ఛతా హీ